ఎందుకు అని అంటే ఒక బలమైన సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ, ఇంతో అంతో దేశంలో బలమైన ప్రతిపక్షంగా ఉండాల్సిన పార్టీ, మళ్ళీ అవసరం అవకాశం ఉంటే మళ్ళీ అధికారంలోకి రావాల్సిన పార్టీ కూడా అదే. అలాంటిది నానాటికి తీసుకట్టు అన్నట్టుగా ఇలా ఇలా వెళ్ళిపోవడం అనేది పార్టీకి ఏ రకంగానూ మంచిది కాదేమో. ఎందుకు జరుగుతోంది ఇలాగా? మీరు చెప్పినట్లు డెఫినెట్ గా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఖచ్చితంగా సెట్ బ్యాక్, దాని గురించి నో సెకండ్ డిస్ప్యూట్ అట. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా సమీక్ష చేసుకోవాలి, సీరియస్ గా సింహావలోకనం చేసుకోవాలి. ప్రత్యేకించి యూపీ పంజాబ్ గురించి తీవ్రంగా ఆలోచించాలి. యూపీ దేశంలో పెద్ద రాష్ట్రము, 80 ఎంపీ సీట్లు ఉండేది. కాబట్టి అటువంటి అక్కడ రేపు కేంద్రంలో రావాలన్నా కానీ అక్కడ పార్టీ ఇంప్రూవ్ కాకుండా వచ్చేసి చాలా అసాధ్యమే. కాబట్టి యూపీలో ఎందుకు ఇంత దినావస్థకు రోజు రోజుకు పోతా ఉంది అనేది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవది, కాంగ్రెస్ కు ట్రంప్ కార్డుగా భావించే ప్రియాంక గాంధీ గారు విస్తృతంగా పర్యటించిన తర్వాత, ఆవిడ భుజాల మీద వేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ రిజల్ట్ వచ్చింది అనే యాంగిల్ కూడా వచ్చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, అది ఉత్తరప్రదేశ్ కు సంబంధించి. పంజాబ్ కు సంబంధించి అధికారంలో ఉంది, పెర్ఫార్మెన్స్ మరీ పూర్ పెర్ఫార్మెన్స్, అధికారం నుండి ఓడిపోవడము మరీ పూర్ పెర్ఫార్మెన్స్ తో ఓడిపోవడం అనేది ఈ యాంగిల్ కూడా వచ్చేసి పంజాబ్ ఆలోచించాలా. సరే, మిగతా వచ్చేసి ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, ఆడ కాంగ్రెస్ అధికారంలో లేదు. సరే, ఏదో పోయినసారితో కంపేర్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువలు వచ్చాయి, అధికారంలోకి రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఉత్తరప్రదేశ్ పంజాబ్ది మాత్రము తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం. సరే, అంత మాత్రం చేత వచ్చేసి నిరాశపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఇటువంటి వైఫల్యాలు గతంలో మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. తులసి రెడ్డి గారు, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం, 403 అసెంబ్లీ స్థానాలు, 75 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రంలో గడిచిన 40 ఏళ్ళుగా మనం అక్కడ అధికారంలో లేము అని సరిపెట్టుకుంటున్నారు, కానీ ఎందుకు లేము? కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదా యూపీ అనే యాంగిల్లో ఎందుకని ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు? ఏంటి మీకు యూపీలో, యూపీ అంటే భయమా కాంగ్రెస్ పార్టీకి? అదే అది ఇంతవరకు చేస్తే ఆడ తప్పు జరిగింది, ఖచ్చితంగా తప్పు జరిగింది. సరే, అంత మాత్రం చేత వచ్చేసి నిరాశపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ కు ఇటువంటి గతంలో వైఫల్యాలు సంభవించినాయి, మిగతా పార్టీలు కూడా సంభవించి కోలుకుంటాయి. కాబట్టి ఇది ఒక రాజకీయ చదరంగంలో ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు. మనం వచ్చేసి ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ ప్రతి ఆట ఒక యాక్ట్ ని దాన్ని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ప్రజెంట్ బీజేపీ వేసే ఎత్తులకు ఇమిడియట్ గా పై ఎత్తు వేసే విధంగా పనిచేయడం లేదేమో అనిపిస్తుంది. కాబట్టి అదేమీ అసాధ్యమైన విషయమేం కాదు. కాబట్టి దాన్ని సెటరేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక కసితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమి నుండి కసితో వచ్చేసి పనిచేసేసి మళ్ళా నిరాశపడకుండా గత వైభవం కోసం అలా ప్రయత్నం చేయాల్సి ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి కాకుండా దేశానికి కూడా అవసరము. దీంట్లో సరే, బీజేపీ కోణంలో ఆలోచిస్తే సరే, ఆల్రెడీ వాళ్ళు 4 రాష్ట్రాల్లో ఉన్నారు, 4 రాష్ట్రాలు నిలుపుకున్నారు. దీని యాంగిల్లో ఆలోచిస్తే అటువంటి కాంగ్రెస్ కు అనేకం ఉన్నాయి. అనేక సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రాలను, దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన నేపథ్యం ఉంది. బీజేపీ వాళ్ళు 2 సీట్లే ఉన్న నేపథ్యం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు 4 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, దాన్ని నిలుపుకున్నారు. అంతవరకు వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి అభినందించాల్సిందే. కానీ అంత మాత్రం చేత ఈమె నవీన్ పట్నాయక్ వచ్చేసి 5 టైమ్స్ గా కంటిన్యూ అవుతున్నాడు. ఈమె మనం వచ్చేసి ఒకసారి వస్తే ఓడిపోయి, నెక్స్ట్ టైం ఓడిపోవాలని ఏం లేదు. సరే, ఓడిపోయేదానికి అవకాశం ఉన్నాయి. అధికార పార్టీకి 2 ఉంటాయి, మెరిట్స్ డిమెరిట్స్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ సమస్యతో సతమతం అవుతోంది కదా, అది పెద్ద సమస్యలా కనపడుతోంది. అదే డెఫినెట్ గా వచ్చేసి అన్ని కోణాల్లో సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది డెఫినెట్ గా వచ్చేసి ఆ కోణం కూడా ఇంపార్టెంట్ కోణం అది. రైట్, తులసి రెడ్డి గారు ఒక్క నిమిషం, మళ్ళీ దాన్ని డిస్కస్ చేసే ముందు రామకృష్ణ గారితో కూడా ఒకసారి